ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, మరొక పార్టిసిపెంట్ నెంబర్ రెడీగా ఉంది, రామకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ. సో రామకృష్ణ గారితో మాట్లాడారు, కాల్ చేస్తాను సార్. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హలో సార్, నమస్తే సార్. నేను విష్ణుని మాట్లాడుతున్నాను సార్, సుమన్ టీవీ నుంచి. సార్ నమస్తే. సార్ రామకృష్ణ గారు మాట్లాడేది? అవును సార్, అవును సార్. సార్ నమస్తే. సార్, స్టూడియోలో నా ఎదురుగా సుందర రామరెడ్డి గారు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నారు. సో రైట్ రైట్, ఒక్క నిమిషం సార్. మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా అప్కమింగ్ వెబినార్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేరుగా సార్తో మొబైల్లో మాట్లాడండి. నేను మొబైల్ సార్కి ఇస్తున్నాను, మీరు ఇప్పుడు లైవ్లోనే మాట్లాడచ్చు సార్. ఓకే సార్. రామకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ. యా నమస్తే రామకృష్ణ గారు. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీ వీడియోస్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. చాలా పక్కాగా క్లారిటీగా ఉంటుంది మీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. నేను 1 మంత్ నుంచి రీసెంట్ గానే స్టార్ట్ చేశాను సార్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. కానీ మీ వీడియోస్ ఎప్పుడో ఒక 8-9 మంత్స్ నుంచి చూస్తున్నాను. ఓకే. అతి తక్కువ టైంలోనూ మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నేను స్టార్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ. ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయండి? మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? జీరోదా అకౌంట్ తీసుకున్నాను సార్. ఓకే. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ లో నిప్పాన్ స్మాల్ క్యాప్ ఒకటి తీసుకున్నాను సార్. గ్రేట్ సార్. పెట్టాను 20,000. ఓ మంత్లీ? నెక్స్ట్ మంత్లీ సార్. రైట్ గ్రేట్ సార్. నెక్స్ట్ క్వాంట్ తీసుకున్నాను సార్, స్మాల్ క్యాప్, అది కూడా 20,000 పెట్టాను సార్. ఓకే. తర్వాత SBI స్మాల్ క్యాప్ తీసుకున్నాను సార్, 10,000 పెట్టాను సార్. ఓకే. యా పెట్టి కూడా ఒక 1 మంత్ వచ్చింది, సెకండ్ మంత్ అంతే. రైట్. ఆల్మోస్ట్ 6,000, 6,500 ప్లస్ లో ఉన్నాయి సార్ అవి. రైట్ సార్. మధ్యలో ఒక లంసం ఒకటి పెట్టాను సార్. ఓకే. ఈ క్వాంట్ కి మిగతా వాటికేమో సిప్ ఉంది కానీ లంసం తీసుకోవట్లేదు వాటి. అవునవును. ఆఫ్ చేసినట్టున్నారు. రైట్. తర్వాత ETF తీసుకున్నాను సార్. ఓకే. ETFs ఒక 5-6 తీసుకున్నాను సార్. బ్యాంక్ బీస్ తీసుకున్నాను. ఓకే. తర్వాత నిఫ్టీ బీస్ తీసుకున్నాను, నిఫ్టీ ETF తీసుకున్నాను, IT బీస్ తీసుకున్నాను. ఓకే. తర్వాత మీరు చెప్పారు MON100 అది. రైట్. అది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను సార్, సేమ్ మహాటెక్. రైట్. MHK టెక్. అవునవును. 1280 అంత ఉంది. అవునవును. ప్లస్ ఇంకొకటి ఉంది సార్, మసాంగ్ అనుకుంటా. ఓకే. ఎస్ ఇటు వరకు తీసుకున్నాను సార్, లెవెల్ చేసుకుంటున్నాను సార్. సో స్టాక్స్ జోలు పోవటం లేదు అంటే ముందు కొంచెం వీటి మీద తీసుకున్న తర్వాత కొంచెము హై వాల్యూ స్టాండర్డ్ గా ఉండి, ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్ రిలయన్స్ కానీ టైటాన్ ఫ్యూచర్ లో చేద్దాము, ఇది ఒక 2-3 మంత్స్ తర్వాత. దట్స్ గ్రేట్ సార్, ఎందుకంటే చాలా సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు అండ్ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ లేకుండా చూసుకుంటున్నారు మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు. కరెక్ట్ సార్. దట్స్ గుడ్ స్ట్రాటజీ అండి. యాక్చువల్గా ఈ టైంలో చాలా మంది ఏంటంటే ఈ స్టాక్స్ మీద మోజుతోటి త్వరగా పెరుగుతాయని చెప్పేసి రిస్క్ చేస్తూ ఉంటారండి. అండ్ రీసెంట్గా మనం చూసాం కదా, పేటిఎం కానీ, డెల్టా కార్ప్ కానీ, అయ్యా జీజు ఇలాంటి చూసాం కదా, దాన్ని నువ్వు అవాయిడ్ చేయలేవు, ఎందుకంటే మనకు తెలిసే లోపలనే మార్కెట్ రియాక్ట్ అవుతుంది కాబట్టి. యా అవును. అందుకని ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనకు వద్దు అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టు ఈ మ్యూచువల్ ఫండ్స్, ETFs ద్వారా ఏంటంటే వాటిని కంప్లీట్గా మినిమైజ్ చేయొచ్చు అనమాట. ETFs కూడా మీరు తీసుకుంది, సపోజ్ బ్యాంక్ని బ్యాంక్ బీస్ అని అనుకోండి, అది ఆల్మోస్ట్ యూనో 10 బ్యాంక్స్, అది స్టాండర్డ్ బ్యాంక్స్ కదా, అందుకని 0 అయ్యే ఛాన్స్ లేదు. MON100 అన్నాం అనుకోండి, అది 100 నాస్డాక్ లిస్ట్ అయిన టాప్ కంపెనీస్ అనమాట. సో అది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి, అండ్ అది అల్టిమేట్ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ అనమాట అది. కాకపోతే నేను బిగిన్ చేసిన ఒకసారి ఇవన్నీ కొంచెం హైలో ఉన్నప్పుడు తీసుకున్నాను సార్, తర్వాత అన్ని డౌన్ అయ్యాయి. పర్వాలేదు, SIP ద్వారా మీరు యావరేజ్ చేయండి. యాక్చువల్గా స్టాక్స్ అయితే మనం పడితే యావరేజ్ చేయకూడదు, కానీ మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే లో బీటా ప్రోడక్ట్ అండ్ ఎప్పటికీ 0 అవ్వని ప్రోడక్ట్ కాబట్టి మీరు ఎవ్రీ 5 లేదా 10% ఒక స్టాండర్డ్ రూల్గా పెట్టుకోండి. డ్రాప్ అయినప్పుడల్లా వాటిని యావరేజ్ చేసుకుంటూ పోయారనుకోండి, మార్కెట్ రికవరీలో అమ్మయ్యచ్చు. అవును సార. ఇవన్నీ కూడా సార్ గత 10-15 డేస్ నుంచి అన్ని లెవెల్ చేసుకుని 25,000 ప్రాఫిట్ లో ఉంచాను సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ETFs ని యా అప్పుడు అన్ని 460 అని కొన్ని 1,000 తీసుకున్నాను, కొన్ని 700 తీసుకున్నాను, కొన్ని 500. HDFC వాల్యూ 20 కూడా తీసుకున్నాను. రైట్. ఏదైనా డ్రాప్ అయ్యి మీరు మళ్ళీ డ్రాప్ అవుతుంది 5%, 10% అనుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ కొన్ని యూనిట్ కొనండి లోవర్ ప్రైస్ లో, అన్నిటిని కలిపేసి మీరు మార్కెట్ పెరిగిన తర్వాత మీరు అమ్మేయచ్చు అనమాట. అవును
ఉంది సార్, అందుకోసమనే అన్ని లెవెల్ చేసుకుంటూ వచ్చాను. హై ఉన్నప్పుడు తీసుకున్నాను సార్, అవన్నీ కొంచెం ఫోర్ ఇప్పుడు బ్యాంక్ ఫీస్ ఉంది సార్, యాక్చువల్ 468.68 దగ్గర తీసుకున్నాను. రైట్, ఇప్పుడు అదే ప్రైస్ దగ్గర ఉన్నట్టుంది. 454 వచ్చిన తర్వాత అన్ని లెవెల్ చేసుకుని 460 వచ్చాను సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఆల్రెడీ 2% ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ లో అట్లాగే నిఫ్టీ బేస్ డెఫినెట్గా డెఫినెట్గా అండి, మీకంటే ఒక స్ట్రాటజీ ఉంది, గ్రేట్. అండ్ కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్స్కి మీరు టూ మచ్ ప్రయారిటీ ఇచ్చారండి. అండ్ మూడు తీసుకున్నారు అచ్చం స్మాల్ క్యాప్స్లోనే, అవునా? అందులో ఏదన్నా ఒకటి మిడ్ క్యాప్ మూవ్ అవ్వడం బెటర్, ఎందుకంటే ఒకే స్మాల్ క్యాప్స్లో మూడు డిఫరెంట్ ఏఎంసీల దగ్గర తీసుకున్నా ముగ్గురికి మీరు మెయింటెనెన్స్ ఫీజు కట్టాలి కదా, ఎక్స్పెన్స్ రేషియో సేమ్ స్టాక్స్కి కదా అవి. అంటే ఏమనుకున్నానంటే సార్, ఇప్పుడు మీ వెబినార్ రేపు 10:11 ఉంది, అవును, సో మీతో డిస్కస్ చేసిన తర్వాత రైట్ నుంచి మిడ్ క్యాప్ గా లార్జ్ కి మారుద్దామని. లార్జ్ క్యాప్ అవసరం లేదు, మిడ్ క్యాప్ యా అదే సార్, మిడ్ క్యాప్ డెఫినెట్ గా. కొన్ని మీరు చెప్పినట్టుగా కొన్ని స్మాల్ నుంచి మిడ్ క్యాప్ మూవ్ అయిన కొన్ని కంపెనీస్, కొన్ని మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ కూడా వచ్చినట్టు. వచ్చే 10 సంవత్సరాల్లో ఏదన్నా సరే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటట్టుగా స్లోగా స్టెప్ తీసుకుంటారు, డెఫినెట్ గా రీచ్ అవుతారండి. ఎందుకంటే మీరు ఆ ఎస్ఐపీలు కూడా ఒక్కొక్క దాంట్లో 20,000, 10,000, 20,000 ఆల్మోస్ట్ 50,000 పర్ మంత్ పెడుతున్నారంటే మీరు ఒక ఒక 20 ఇయర్స్ టైం ఇవ్వాలి కానీ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు అచీవ్ ది యువర్ ఫైనాన్షియల్ టార్గెట్ అండి. 100 కోట్లు ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ పోతుంది, మీరు నమ్మలేనంతకు ముందుకెళ్తారు. ఇంకా అదే సార్, మీ ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అయ్యి ఫస్ట్ వెబినార్ తో స్టార్ట్ అయ్యి డెఫినెట్ గా తర్వాత నుంచి ఇంకా మీ సజెషన్స్ తీసుకుని డెఫినెట్ గా కూడా అన్ని పెట్టిన అన్ని కూడా మీరు మాట్లాడేవి, మీరు చెప్పే స్ట్రాటజీస్ కావచ్చు, మీరు ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్స్ కావచ్చు, వీటినే ఫాలో అయ్యాను సార్ మొత్తం. అంతే, ఎందుకంటే మీరు తీసుకుని అన్ని లో రిస్క్ ప్రొడక్ట్స్ అండి అండ్ లో బీటా ప్రొడక్ట్స్. మార్కెట్ ఈవెన్ 10% పడినా సరే మనం పెద్ద ఎఫెక్ట్ అవ్వం. యాక్చువల్గా లాస్ట్ 1 మంత్ మార్కెట్ చాలా షేక్ అవుతుంది, ఒకరోజు 200 పాయింట్స్ అప్ ఒకరోజు 2 పాయింట్స్ డౌన్ ఇట్లా అవుతుంది, బట్ స్టిల్ మీ పోర్ట్ఫోలియో 30,000 ప్రాఫిట్లో ఉంది, అవునా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి తీసుకునే ఫైవ్ కూడా సెకండ్ మంత్ షిఫ్ట్ వచ్చినాయి సార్. రైట్. కాకపోతే సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్ రేపు అడుగుతుంది సార్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ 12:30 లోపల తీసుకుని సేమ్ ఎన్ని అవి రావాలి అంటే సేమ్ 12:30 లోపల మనం పేమెంట్ చేయాలి. నో, 2:00 సరిపోతుంది, 2:00 దాని కట్ ఆఫ్ టైం అంటారు. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కటి ఉంటుంది, బట్ రఫ్గా అన్నిటికీ 2:00 ఉంటుంది అనమాట. మీరు ఏదన్నా డిస్కౌంట్లో కొనాలి అనుకుంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు 2:00 అప్పుడు అర్రించుకుంటే తక్కువ రేటుకి వస్తుంది ఆ రోజు. మీరు ఏదన్నా అమ్మాలి అనుకున్నప్పుడు 2:00 గ్రీన్ లో ఉంది అనుకోండి మార్కెట్ బాగా ఆ రోజు, ఆ రోజు సెల్ బట్టన్ నొక్కితే మీకు 1% ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. యాక్చువల్గా ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే క్వాంట్ యాక్చువల్లీ 232 మీద తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు 259 కొన్నా 250. ఇట్స్ ఓకే, మార్కెట్లో మనం ప్రైస్ ఎగ్జాక్ట్లీ ఫిక్స్ చేయం కానీ, బట్ మంచి ఫండే కాబట్టి మీరు అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా 5-10% డ్రాప్ అయినప్పుడల్లా ఆ తక్కువ రేట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా యావరేజ్ చేశారనుకోండి. చాలా మంది ఎస్ఐపీ పెడతాము, ఆ తారీఖు మార్కెట్ లో డిస్కౌంట్ ఉన్న రూల్ ఏం లేదు కదా, మంత్ లో ఎప్పుడైనా డిస్కౌంట్ రావచ్చు. అవును అవును, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఇవన్నీ డిస్కౌంట్ అవుతాయి, ఎండ్ ఆఫ్ ది మార్కెట్ పైకి మూవద్దు కాబట్టి మీకు మంచి వెల్త్ వస్తుంది. డెఫినెట్గా అండి, మీ దగ్గర గ్రీడీ లేదు, కన్జర్వేటివ్తనం ఉంది అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది అండ్ డెఫినెట్గా మీరు అనుకున్న ఆ టార్గెట్ రీచ్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, ఎందుకంటే మీ నాలెడ్జ్కి మీకు ఆ కెపాసిటీ ఉంది బయట వాళ్ళు. బట్ మేము చెప్పినా కూడా ఎంతమంది కంఫర్ట్గా ఫీల్ అవుతారు, కన్విన్స్గా అవుతారు అండ్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారండి అనుకుని, అది మీ గొప్పతనం, అది అది మీరు డిసిషన్ తీసుకోవడం అనేది మీ గొప్పతనం. అవును, ఉండాలి అవును, అది అంటే అలా ఏం లేదండి, ఎందుకంటే మాకు ఒక్కోసారి మనకి తెలియడానికి చాలా టైం పట్టచ్చు కూడా. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి అందరికి అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మనం వినగలుగుతున్నాం, కానీ ఒకప్పుడు వెల్త్ సీక్రెట్స్ ఎవరు తెలిసే కాదు. అవునా, నాకు తెలిసి నేను యాక్చువల్గా 5 గురిని తీసుకున్నాను సార్, 5 గురిలో ఫస్ట్ ఫైనల్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. రైట్, మీరు ఎవరి దగ్గర పాలని పర్వాలేదు, నాలెడ్జ్ ఎక్కడ ఫ్రీగా వచ్చినా మనం తీసుకోవచ్చు అండ్ అనాలిసిస్ చేయొచ్చు అండ్ కంపారిజన్ చేయొచ్చు. రైట్, ఇంప్లిమెంటేషన్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు. సో మీ దగ్గర ఏంటంటే కరెక్ట్ గా అన్ని కొన్ని ఎక్కువ తక్కువలు కాకుండా ఒక లెవెల్ గా ఉంది. సో కేవలం మీ యొక్క నాలెడ్జ్ తీసుకుని మీరు అన్ని పోర్ట్ఫోలియో జస్ట్ బేసిక్ చేశాను సార్, మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత పెద్ద పెద్ద స్టాక్స్ ఉన్నాయి సార్, రిలయన్స్ కంపెనీ టూ మచ్ పెరుగుతున్నాయి, టూ మచ్ మైనస్ అవుతున్నాయి, మళ్ళీ ఫాలో అవుతాం సార్ డెఫినెట్ గా. రేపు వెబినార్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్.
సో సుందరరామరెడ్డి గారు ఎలా అనిపించింది రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత? అసలు ప్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చు. అసలు డెఫినెట్గా అండి, రామకృష్ణ గారు విజయవాడ నుంచి యా అన్ని ఎస్ఐపీలో పెట్టాడండి, అండ్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఆల్ టైమ్లో ఇవేమీ పట్టించుకోవట్లేదు. చాలా తక్కువ మంది కన్విన్స్డ్ అవుతారు, అమ్మ ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది కదా తర్వాత చూసుకుందాం ఇలా అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ని ఎవరు డిసైడ్ చేస్తారండి? లాస్ట్ మార్చిలో అనుకున్నారు ర్యాలీ ఇలా జరిగిద్దని. అందుకని ఎస్ఐపీకి టైమింగ్స్ అంటే ఏం లేవు అండి, మనం ఎప్పుడు అనుకుంటే అదే మంచి ముహూర్తం, అదే మంచి రోజు. అండ్ యా డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తారండి. తనకి 100 కోట్లు గోల్ ఉంది, టార్గెట్గా ఉన్నారు. చాలామంది 100 కోట్లు అంటే అది చాలా పెద్ద అమౌంట్ ఏమో అనుకుంటారండి, బట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మనం చూసుకున్నాం అనుకోండి, ఈ పెరిగిన ఇన్ఫ్లేషన్ తోటి అది నార్మల్ టార్గెట్ కింద లెక్క అనమాట. అది 10 కోట్లకు సమానం, 10 కోట్లు కాకపోతే 80-70 కోట్లకు సమానం. బట్ గట్ ఫీలింగ్ ఉండాలి ఫస్ట్, వెల్త్ నువ్వు క్రియేట్ చేయాలంటే నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా ఒక గోల్ ఓరియంటెడ్ ఉండాలి, అప్పుడే మనం దాని వైపుకి వెళ్ళగలుగుతాం. ఒక పర్పస్ లేని లైఫ్ ఎప్పుడు విచ్చలుడితనమే ఉంటుందండి. ఒక పర్పస్ అంటూ ఉంటే ఆ టార్గెట్ కలిపి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అందుకే చిన్నప్పుడే ఒక 10th క్లాస్ లోపు ఇంటర్ లోపు పేరెంట్స్ గైడ్ చేయాలి కిడ్స్ని, నీ టార్గెట్ ఇది, నువ్వు పుట్టింది ఇది అచీవ్మెంట్ చేయడం కోసం, ఇటు ఇటు ఇల్లు అని చెప్పి దారి చూపిస్తే వాళ్ళు అటు జిగ్జాగ్ కాకుండా స్ట్రైట్గా ఆ టార్గెట్ త్వరగా రీచ్ అవుతారు. డిసిప్లైన్ మేనర్, అందుకని ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవటాలు, లాయర్ కొడుకు లాయర్ అవటాలు. ఈ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, నేను కూడా ఇలానే ఉండాలని చెప్పేసి చిన్నప్పుడు వాళ్ళ కోట్లు వేసుకొని వాళ్ళలాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ టార్గెట్ ముందే ఫిక్స్ అయినప్పుడు ఇక ఆ రిసోర్సెస్ మొత్తం కలెక్ట్ చేసుకుంటూ పోతుంటారు, ఓవర్ పీరియడ్ టైంలో టార్గెట్ రీచ్ అవుతారు. అట్లనే ఫైనాన్షియల్ గోల్స్ కూడా ఉండాలండి. అంటే చాలామంది ఇన్వెస్ట్మెంటు అండ్ ఫైనాన్స్ ప్లానింగ్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారండి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక దాంట్లో పెట్టినప్పుడు ఇంతని ఎక్స్పెక్ట్ చేయటం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే గోల్ ఓరియంటెడ్, ఈ 20 ఇయర్స్ కల్లా నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ దీనికి బడ్జెట్, ఇది నా ఎక్స్పెండిచర్, నాకు ఇంత సేవింగ్స్, ఇంత ఇన్సూరెన్స్, ఇలా ప్రతిదీ ఒక ప్లాన్ చేసుకోవడాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. అందుకని ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒకటి కాదు. అందుకని ప్రతి ఒక్కరు గోల్స్ ఉండాలి, రీచ్ అవుతామని లేదా అని సెకండరీ అండి అదంతా. బట్ ఆ గోల్ అంటూ ఉంటే ఆ వైపు మనం టార్గెట్కి ఫోకస్ చేస్తాం కాబట్టి లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం ఆ మనీని డిస్టర్బ్ చేయం, ఎందుకంటే మన టార్గెట్ ఉంది కాబట్టి. దట్స్ గుడ్ థింగ్ అండి. అండ్ రామకృష్ణ గారు డెఫినెట్గా దట్ ఈస్ గుడ్ థింగ్ అండి, హీఈస్ డూయింగ్ రైట్ థింగ్ అండ్ రైట్ వే. అండ్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత స్టాక్స్ చూడబోతాను, ప్రస్తుతానికైతే ఓన్లీ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు. అర్థమవుతుంది వారు ఎంత అవేర్నెస్ కలిగి ఉన్నారన్న సంగతి, ఎంత ఎడ్యుకేటెడ్ గా ఉన్నారని అక్కడ అర్థమవుతుంది. అవును. అండ్ రెండోది SIP, అండ్ SIPలో అంటే అల్టిమేట్ అండి, అన్ని ఓన్లీ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో బీటా. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నా సరే ఎలాంటి భయం లేకుండా పెట్టడం అనేది చాలా కన్విన్సింగ్ పవర్ ఉండాలండి. తను ఎంతో క్లీన్గా అబ్జర్వ్ చేయడం ద్వారా అండ్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం ద్వారా మనం ఆ పని చేయగలిగాడు. డెఫినెట్గా 100 కోట్లు వస్తాయండి. ఇప్పుడు ఇప్పుడు చూడటం కాదు, నేను అప్పటికి నేను విజువలైజ్ అయితే 100 కోట్లు నథింగ్ ఆడ వస్తుంది గ్యారంటీగా. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ రెండు ఉండొచ్చు, బట్ అది తను SIPలో చేస్తుండే ఆల్రెడీ. డెఫినెట్గా అది సేఫెస్ట్ వే టు రీచ్ ద టార్గెట్స్ అండి. డెఫినెట్గా రామకృష్ణ గారు ఆ టార్గెట్ రీచ్ అవుతారని. థ్యాంక్ యూ సార్.